అల్హమ్దులిల్లాహ్ నహ్మదుహు వ నస్తయీనుహు వ నుమిను బిహి వ నతవక్కలు అలైహ్ వ నఊదు బిల్లాహి మిన్ షురూరి అన్ఫుసినా వ మిన్ సయ్యిఆతి అమాలినా మన్ యహ్దిహిల్లాహు ఫలా ముదిల్లలహ్ వ మన్ యుద్లిల్హు ఫలా హాదియలహ్ వ నష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహు లా షరీకలహ్ వ నష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహ్ أرسله بالحق بشيرا ونظيرا وداعيا إلى الله بإذنه وسراجا منيرا أما بعد قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم كل نفس ذائقة الموت ونبلوكم بالشر والخير فتنة వైలైనా తుర్జఊన్. ప్రశంసలు పొగడ్తలు సర్వలోకాలకు ప్రభువైన అల్లాహ్కే అంకితం. అల్లాహ్ కృపానుగ్రహాలు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వాలిహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సుజనులపై, సత్యాన్వేషకులపై కలకాలం కురియుగాక. అభిమానమిత్రులారా, చేతబడి మరియు దిష్టి నివారణోపాయాలు, ఈ ప్రపంచం పరీక్షాస్థలం. ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు తాలా కొందరికి కొన్నింటిని ఇచ్చి పరీక్షిస్తాడు, కొందరిని వారి నుండి కొన్నింటిని తీసుకుని అల్లాహ్ సుబ్హానహు తాలా పరీక్షిస్తాడు. కొంతకాలం మనం ఆర్థికంగా, ఆరోగ్యంగా, సాంస్కారికంగా సంతోషంగా ఉంటాము, కొంతకాలం నష్టాలు, కష్టాలు ఎదురవుతుంటాయి. ఇక జీవితం అన్నాక ఒడిదుడుకులన్నవి సహజమే. అయితే ఈ ఒడిదుడుకులు సైతం విశ్వాసి పాలిట వరాలే అంటున్నారు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట అజబన్ లిల్ ముమిన్ లా యక్దిల్లాహు లహు షైఅన్ ఇల్లా కాన లహు ఖైరన్. అల్లాహ్ సుబ్హానహు వ తాలా విశ్వాసి విషయంలో ఎలాంటి తీర్మానం చేసినా ఆ తీర్పు తీర్మానం అనేది విశ్వాసి పాలిట మేలు చేసేదిగానే ఉంటుంది అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఎందుకంటే అభిమాన సోదరులారా, విశ్వాసి నమ్మేది మాదిన్ ఫియ్య హుక్ముక్, ఓ అల్లాహ్ నా జీవితంలో ఏం జరుగుతున్నది, ఏం జరగబోతుంది, నా అంతిమ గమ్యస్థానం ఏది, తదితర విషయాల యొక్క పరిజ్ఞానం నీకు మాత్రమే ఉంది, కాబట్టి నా జీవితానికి సంబంధించిన తీర్పు అనేది వెలువడిపోయింది. అదులున్ ఫియ్య ఖదాఉ, నువ్వు చేసిన ఈ తీర్పు పూర్తి న్యాయబద్ధమైనది అన్న నమ్మకం ముస్లింకి ఉంటుంది. కనుక కలిమిలోనూ అతను అల్లాహ్కు ప్రియతముడై ఉంటాడు, అలాగే లేమిలోనూ అతను అల్లాహ్కు ఇష్టుడై ఉంటాడు. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దానికి కారణం తెలియజేసి చెప్పిన మాట ఇన్ అసాబతుహు సర్రా షకర్, అతనికి మంచి స్థితి ఏర్పడితే అల్లాహ్కు కృతజ్ఞతలు తెలుపుకుంటాడు, ఫకాన ఖైరల్లా, అది అతనికి మేలే చేస్తుంది. వైన్ అసాబతుహు దర్రా, ఒకవేళ అతనికి ఒక కష్టము నష్టము లేమి స్థితి అనేది ఏర్పడితే సబర్, సహనం వహిస్తాడు, ఫకాన ఖైరల్లా, అది కూడా అతని పాలిట మేలు చేసేదిగానే ఉంటుంది. అభిమానమిత్రులారా, ఈ విషయాలు ఎందుకు చెప్పబడుతున్నాయంటే నేడు
మనం సహజంగా సమాజంలో గమనించినట్లయితే, ముఖ్యంగా భారతదేశ సమాజంలో చేతబడి గురించి కానీ దిష్టి గురించి కానీ ఎక్కువగా ప్రజలు మాట్లాడుకుంటూ ఉండడం అనేది మనం చూస్తాం. ఈ రెండింటిని తీసుకొని లేనిపోని భయాన్ని సృష్టించుకొని మంచాన పడిన వారు కూడా చాలా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు అన్న విషయం కూడా విదితం. కనుక అభిమాన మిత్రులారా, దీనికి విరుగుడేమిటి అన్న విషయాన్ని ఈరోజు మనం చర్చించుకోబోతున్నాం. మొట్టమొదటి యొక్క నివారణోపాయం ఏంటంటే స్వచ్ఛమైన తౌహీద్. కనుక ప్రపంచంలో ఏది జరిగినా మరణానికి మించింది ఏది లేదు. కాబట్టి జీవన్ మరణాల స్వామి ఎవరు? అల్లాహ్ సుబ్హానహు వ తాలా. మరి మనకు ఏదైనా ఒక కష్టము కానీ ఒక నష్టం కానీ వాటిల్లిందంటే ఆ కష్టాన్ని ఆ నష్టాన్ని తొలగించగలిగే శక్తి ఎవరికి ఉంది? అల్లాహ్ సుబ్హానహు వ తాలాకు ఉంది. కనుక వఇన్ యమ్సస్కల్లాహు బిదుర్రిన్ ఫలా కాషిఫ లహు ఇల్లాహు. ఒకవేళ మనకు ఒక కీడు వాటిల్లినట్లయితే ఆ కీడుని మన జీవితాల నుండి వైదొలిగించగలిగే శక్తి కేవలం అల్లాహ్ సుబ్హానహు తాలాకు మాత్రమే ఉంది. అలాగే ఒకవేళ అల్లాహ్ సుబ్హానహు తాలా మనకి ఏదైనా మేలు చెయ్యగోరితే ఆ మేలును ఆపగలిగే శక్తి కూడా ఎవరికీ లేదు. కనుక నమాజు తర్వాత మనం చేసే దువాల్లో అల్లాహుమ్మ లా మానియ లిమా ఆతైత వలా ముఅతియ లిమా మనఅత అని మనం దువా చేస్తాం. వల్లాహ్, నువ్వు ఇవ్వకుండా ఆపిన వారికి ఎవరూ ఇవ్వలేరు, నువ్వు ఇవ్వాలనుకున్న వారిని ఎవరు ఆపలేరు అని. కనుక ఈ యొక్క విశ్వాసం మనలో ఉంది అంటే మనం బలంగా నమ్మాల్సిన మరొక విషయం ఏమిటంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, వఅలం అన్నల్ ఉమ్మత లవిజ్తమఅత్. ఈ విషయాన్ని తెలుసుకో, ఒకవేళ మొత్తం ప్రపంచం ప్రజలు కలిసి నిన్ను ఒకవేళ కీడు తలపెట్టదలిచిన నీ యొక్క భాగ్యంలో ఎంతైతే రాసి పెట్టి ఉంటుందో అంత మాత్రమే కీడు నీకు వాటిల్లుతుంది. ఒకవేళ వారందరూ కలిసి నీకు మేలు చేయగోరిన నీ అదృష్టంలో ఎంతైతే రాసి పెట్టబడి ఉంటుందో అది మాత్రమే నీకు దక్కుతుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక అభిమాన సోదరులారా, ఈ రెండు విషయాల్ని తీసుకొని నేడు ఎక్కడికెక్కడికో మనుషులు వెళుతున్నారు, అవిశ్వాసుల దగ్గరికి కూడా వెళుతున్నారు. ఎక్కడికి వెళ్ళి ఆ యొక్క సమస్య పరిష్కారం అవుతుందంటే అక్కడికి వెళ్ళిపోతున్నారు. అది ధర్మమా అధర్మమా, చేస్తున్న పద్ధతి కరెక్టా కాదా ఏమీ ఆలోచించడం లేదు. కాబట్టి ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మన విశ్వాసాన్ని మన తౌహీద్ని మనం కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కేవలం అల్లాహ్ సుబ్హానహు తాలా మాత్రమే ఈ గండం నుండి గట్టెక్కించగలడు అన్న యొక్క నమ్మకం మనలో ఉండాలి. రెండవ విషయం ఏమిటంటే, రెండో నివారణ ఉపాయం, ఈ భయాల నుండి భ్రాంతుల నుండి మన మనసుని మనం అనేది పరిశుభ్రపరచుకోవాలి. ఎందుకంటే అభిమాన సోదరులారా, తప్పుడు యొక్క సిద్ధాంతాలు కానీ అపనమ్మకాలు కానీ మూఢ విశ్వాసాలు కానీ మనిషిని పతనం వైపునకు పయనించేలా చేస్తాయి. కాబట్టి మనసు చాలా విచిత్రమైనది, త్రాడుని కూడా పాములా భ్రమింపజేస్తుంది. కనుక ఇలాంటి భయాలు ముఖ్యంగా భారతదేశంలో నివసించే ప్రజలకు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఉదయం లేచింది మొదలు సాయంత్రం అయ్యేంత వరకు ఎవరో ఒకరు ఎవరో ఒకరి గురించి ఎవరో ఒకరు చేతబడి చేశారనో, దృష్టి తగిలిందనో, ఈ కారణంగా అతనికి చేతులు కాళ్ళు పడిపోయాయనో, సచ్చాడనో, ఈ రకంగా అనేక మాటలు వింటూనే ఉంటారు. ముఖ్యంగా కాసింత విదేశాలకు వచ్చి కానీ అక్కడ స్వదేశంలో కానీ కష్టపడి సంపాదించుకొని కాసింత సంపద ఉన్నవాళ్ళు ఈ భయం గుప్పెట్లు అనేది బిక్కు బిక్కుమంటూ బతుకుతుంటారు. కనుక అభిమాన మిత్రులారా, మనకు ఒక అనారోగ్యం కలిగింది అంటే మాటి మాటికి మనం అనేది ఒక అనారోగ్యానికి గురవుతున్నాము అంటే శారీరకపరమైన కారణాలు ఉండొచ్చు కదా, ఆరోగ్యపరమైన సమస్యలు ఉండొచ్చు కదా, మానసికపరమైన యొక్క సమస్యలు కూడా ఉండొచ్చు కదా. ఈ కోణంతో మనం ఆలోచించాలే కానీ ప్రతి దాన్ని అనేది ఒక చేతబడితో కానీ ఒక దిష్టితో కానీ ఇంకేదేంతో కానీ మనం
పోల్చుకోవడం వల్ల ఏమవుతుందంటే లేని భయాన్ని మనం సృష్టించుకోవడం అవుతుంది. ఆ భయమే దయ్యమే మనల్ని ఏం చేస్తుంది, పీడిస్తుంది. కనుక అభిమాన మిత్రులారా, మానసికంగా మనం ప్రశాంతంగా ఉండాలి. కనుక పెద్దలు చెప్పిన మాట ఏమిటంటే ఇన్నల్ హసద కన్నా, అసూయ అనేది నిప్పు లాంటిది. ఒకవేళ నిప్పుకి తినడానికి ఏ కట్టే గడ్డి అనేది దొరక్కపోతే నిప్పు తన తానే తినేస్తుంది. అలాగే అసూయ పరుడు కూడా అసూయ పడే యొక్క వ్యక్తులు దొరక్కపోతే అతను తన అసూయదే అతనే నాశనం అయిపోతాడు. కాబట్టి మనం అలాంటి వారి యొక్క విషయంలో ప్రతిస్పందించడం అనేది ఆ యొక్క నిప్పుకి మన ఆజ్యం పోయడం, నూనె పోసి మరి కాసింత మండించడమే అవుతుంది. కనుక ఒక గొప్ప వ్యక్తి కవి చెప్పిన మాట ఏమిటంటే వలకద్ మరర్తు అలల్లయీమి యసుబ్బుని, నేను నన్ను తిడుతున్న ఒక నీచుడి గుండా వెళ్ళాల్సి వచ్చింది. అయితే నేనేం చేశాను, తను అంటున్నది నాకు కాదులే అని అక్కడి నుంచి వెళ్ళిపోయాను అంతే. కనుక అభిమాన మిత్రులారా, ఇది మనం గమనించాలి. మానసికంగా ప్రశాంతంగా మనం ఉండాలి. మూడవ నివారణ ఉపాయం ఏంటంటే అత్తఅవుజ్ బిల్లా, అల్లాహ్ సుబ్హానహు వతాలా శరణు మనం కోరాలి. అది చేతబడి నుండి కానీ, అసూయ నుండి కానీ, అలాగే దిష్టి నుండి కానీ. కనుక ముక్తసరిగా చెప్పుకోవాలి అంటే సూరతుల్ ఫలక్ మరియు సూరతున్ నాస్ ఈ రెండు సూరాలు ఏ నేపథ్యంలో అవతరించాయన్న విషయము దాదాపు మనకు తెలిసే ఉంటుంది. కనుక ఈ సూరాల్ని అధిక శాతం అనేది మనం చదువుతూ ఉండాలి. ముఖ్యంగా పడుకోక ముందు కనుక ఈ సూరాల్ని మనం చదివినట్లయితే బాగా ఉపయోగంగా ఉంటుంది. అదేవిధంగా అభిమాన సోదరులారా, గమనించాల్సిన మరొక విషయం ఏమిటంటే రాత్రి సమయంలో నిద్రపోయేటప్పుడు సూరతుల్ బకరాలోని చివరి రెండు ఆయతులు చదవడం వల్ల కూడా అల్లాహ్ రక్షణలో మనం ఉంటాం. ఎందుకంటే ఈ చేతబడి అనేది దాదాపు చీకటి సమయంలోనే చెయ్యబడుతుంది. కాబట్టి అల్లాహ్ రక్షణలో నిద్రపోయిన తర్వాత కూడా మనం ఉంటాం. అలాగే అల్లాహ్ సుబ్హానహు వతాలా స్వయంగా ఖురాన్లో సెలవిచ్చిన మాట ఏమిటంటే వఇమ్మా యన్జగన్నక మినష్ షైతాని నజ్గున్ ఫస్తఇజ్ బిల్లాహ్, షైతాన్ తరపు నుంచి ఎలాంటి ఒక అపోహ కానీ, ఒక అపార్థం కానీ, ఒక భయం కానీ మీ జీవితంలో చోటు చేసుకున్నట్లయితే ఫస్తఇజ్ బిల్లాహ్, వెంటనే మీరు అల్లాహ్ శరణు వేడుకోండి. కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో సెలవిస్తున్న మాట వమన్ యతసిమ్ బిల్లాహ్ ఫఖద్ హుదియ ఇలా సిరాతి ముస్తఖీమ్, ఈ విషయాల్లో ఎవరైతే అల్లాహ్ శరణు కోరుతారో, శరణు పొందుతారో, వారిని మార్గం అల్లాహ్ సుబ్హానహు వతాలా చూపుతాడు. నాలుగో నివారణోపాయం ఏంటంటే తక్వల్లాహి అజ్జా వజల్, అల్లాహ్ యొక్క భీతి. కనుక అల్లాహ్ ఖురాన్లో ఏమంటున్నాడండి వల్ ఆఖిబతు లిల్ ముత్తఖీన్, ఎవరేం చేసుకున్నా అంతిమ విజయం మాత్రం దైవ భీతి పరులకే. కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో మనకిస్తున్న యొక్క మాట ఏమిటంటే వమన్ యత్తఖిల్లాహ యజ్అల్ లహు మఖ్రజ వయర్జుఖు మిన్ హైతు లా యహ్తసిబ్, ఎవరైతే అల్లాహ్ ఎడల భయం భీతి కలిగి ఉంటారో అల్లాహ్ సుబ్హానహు వతాలా వారికి ఆ సమస్య నుండి బయటపడే మార్గాన్ని కూడా చూపుతాడు. అలాగే వారు ఊహించని యొక్క మార్గం గుండా వారికి జీవనోపాధిని కూడా కల్పిస్తాడు. అలాగే వేరే చోట అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవిస్తున్న మాట వమన్ యత్తఖిల్లా యజ్అల్ లహు మిన్ అమ్రిహి యుస్రా, కష్టస్థితిలో ఉన్నాం, బాధ స్థితిలో ఉన్నాం, ఒక భయాందోళన స్థితిలో ఉన్నాం, భ్రాంత స్థితిలో ఉన్నాం, అల్లాహ్ సుబ్హానహు వతాలా ఏమంటున్నాడు మీరు గనక తక్వా పరులైనట్లయితే అల్లాహ్ సుబ్హానహు వతాలా మీ ఆ కష్టస్థితిని సులభ స్థితిగా మార్చేస్తాడు. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు ఇహ్ఫదిల్లాహ యహ్ఫదుక్, మనం అల్లాహ్ ఆదేశాల కట్టుబడి జీవించినట్లయితే అల్లాహ్ సుబ్హానహు వతాలా మన అడగకుండానే మనకు రక్షణ కల్పిస్తాడు. ఇక ఐదవ నివారణ పాయింట్ని మనం తీసుకున్నట్లయితే ఇలాంటి శత్రువుల విషయంలో మనం ఓర్పు సహనాలు అనేవి కలిగి ఉండాలి. ఎందుకండి, అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో అంటున్నాడు వలా యహీకుల్ మక్రు సయ్యు ఇల్లా బిహలి, ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని పన్నాగాలు పన్నినా, ఎంత మనకు కీడు చెయ్యాలని వారు తలపెట్టినా అల్లాహ్ సుబ్హానహు వతాలా ఏమంటున్నాడు అంతిమంగా ఆ కీడు అనేది, ఆ కుట్ర అనేది, ఆ కుతంత్రం అనేది అతన్నే చుట్టేసుకుంటుంది, అతనే నాశనం చేసేస్తుంది. కనుక ఈ నమ్మకం మనకు ఉండాలి. కనుక ఇబ్నుల్ ఖయ్యిమ్ రహిమహుల్లాహు గారు సెలవిచ్చిన మాట ఏమిటంటే ఒక అసూయపరుని విషయంలో కానీ, ఒక శత్రువు విషయంలో కానీ మనిషి దగ్గర ఉన్న అత్యద్భుతమైన వజ్రాయుధం ఏది అంటే సహనము. కనుక సహనం ద్వారా ఈ సమస్యను మనం ఎదుర్కోవాలి. మనం మాట జారడం వల్ల, అతన్ని విమర్శించడం వల్ల, ఇంకా నాలుగు మాటలు అనేది చెప్పడం వల్ల, లేదంటే ప్రతిగా ఏదైనా చేపించాలని మన ప్రయత్నించడం వల్ల
మనం ఇంకా దాన్ని పెంచుకున్న వారం అవుతామే కానీ తగ్గించిన వారం కాము. కనుక ఇది మనం గమనించాలి. ఆరవ నివారణ పాయింట్ తీసుకున్నట్లయితే, అల్లాహ్ ఎడల అమితమైన భరోసా మనలో ఉండాలి. కనుక అల్లాహ్ సుబ్హానహు ఖురాన్ ఏమంటున్నాడు, అలైసల్లాహు బికాఫిన్ అబ్ద. అల్లాహ్ని మనం నమ్ముతున్నాం కదా, మరి అల్లాహ్ని నమ్మునప్పుడు అల్లాహ్ సుబ్హానహు తాలా అన్ని విషయాలు ఆయనే చూసుకుంటాడు. అదేవిధంగా వమన్ యతవక్కల్ అలల్లాహ్ ఫహువ హస్బు, ఎవరైతే అల్లాహ్ ఎడల భరోసా కలిగి ఉంటారో అల్లాహ్ సుబ్హానహు తాలా వారి సకల వ్యవహారాలను చక్కబెట్టడానికి సరిపోతాడు. కనుక మూసా అలైహిస్సలాం వారి జాతి వరకు పెద్ద సమస్య వచ్చింది, పారిపోతున్నారు, ఎదుట సముద్రం ఉంది, ఏం చెయ్యాలి అంటే ఎవరు కాపాడారండి అక్కడ? అల్లాహ్ సుబ్హానహు తాలా ఆ సముద్రాన్ని 12 పాయలుగా చీల్చి కాపాడాడు. ఎడారిలో వెళ్ళారు, భయంకరమైన ఎండ, అల్లాహ్ సుబ్హానహు తాలా మేఘాన్ని తీసుకువచ్చి వారికి నీడను కల్పించాడు. మరి ప్రయాణం చేస్తుంటే విపరీతమైన దాహంతో నాలుకలు పిచ్చగట్టుకుపోతున్నాయి. అల్లాహ్ సుబ్హానహు తాలా ఏం చేశాడండి, ఓ బండరాయి నుండి 12 సలయళ్లను అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రవహింపజేశాడు. దీన్ని బట్టి ఏం తెలుస్తుందండి, అల్లాహ్ సుబ్హానహు తాలా ఆయన ఎడల భరోసా మనం కలిగి ఉన్నట్లయితే సమస్య అనేది ఎంత జటిలంగా ఉన్నా అల్లాహ్ బయటపడే యొక్క మార్గాన్ని మనకు చూపుతాడు. అలాగే విమాన సోదరులారా, ఏడవ నివారణ ఉపాయం ఏంటంటే, అల్లాహ్ వైపునకు మనం మళ్ళాలి. ఎందుకండి, షైతాన్ ఏమన్నాడు, ఖాల ఫబి ఇజ్జతిక లఉగుయన్నహుమ్ అజ్మాయిన్ ఇల్లా ఇబాదక మినహుముల్ ముఖ్లసీన్, నీ దాసులందరినీ నేను పెడదవ పట్టిస్తాను, దారి తప్పిస్తాను, వారిని పరేషాన్ చేస్తాను, సమస్యల సుడిగుండాలో నెట్టేస్తాను, అయితే చిత్తశుద్ధి పరులైన నీ దాసుల్ని మాత్రం నేను ఏం చెయ్యలేను. ఎవరు చెప్తున్నాడు ఈ మాట, షైతాన్ చెబుతున్నాడు. కనుక అల్లాహ్ వైపునకు మనం మళ్ళాలి. కనుక యూసుఫ్ అలైహిస్సలాం వారి జీవితాన్ని మనం తీసుకున్నట్లయితే ఎన్ని ఉడిదొడుకులండి, చివరికి ఆయన అల్లాహ్ సుబ్హానహు తాలా ఆయన్ను ఏ స్థాయికి తీసుకెళ్లారని మనకు తెలుసు. అలాగే అభిమాన సోదరులారా, గమనించాల్సిన మరొక విషయం ఏమిటంటే, 8వ నివారణ ఉపాయం తౌబా, అన్ని పాపాల నుండి మనం తౌబా చేసుకోవాలి. ఎందుకు అల్లాహ్ ఏమంటున్నాడు, వమా అసాబకుం మి ముసీబా ఫబిమా కసబత్ ఐదీకుం వయఫు అన్ కసీర్, మనకు వాటిల్న కష్టం కానీ నష్టం కానీ దేని మూలంగా వాటిల్లింది, మన పాపాల మూలంగానే. నిజంగా మనకు తెలిసిన పాపాలు తక్కువ అండి, మనకు తెలియని పాపాలు బోలెడిన అల్లాహ్ అంటున్నాడు వయఫు అన్ కసీర్, ఎన్నో ఉన్నాయితే నేను మన్నించేస్తున్నాను. కాబట్టి మనం తోబా అనేది చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అదేవిధంగా 9వ నివారణ ఉపాయాన్ని తీసుకున్నట్లయితే, దాన ధర్మాలు చెయ్యడం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, వస్సదకతు బుర్హాన్, సదకా దాన ధర్మాలు అనేవి మీకు కొండంత అండగా ఉంటాయి, ఒక ఆధారంగా ఉంటాయి, మిమ్మల్ని నిలబెడతాయి అవి. అలాగే మరొక సందర్భం ప్రవక్త సలహా వారు సెలవిచ్చిన మాట, దావు మరొదాకు విస్సదక, మీరు రోగగ్రస్తులై ఉన్నారు, ఒక బాధస్థితికి లోనై ఉన్నారు, చేతబడి ఎవరైనా చేశారన్నాక భ్రాంతిలో బతుకుతున్నా నిజం ఉన్నా గమనించాల్సిన విషయం ఏంటంటే, దాన ధర్మాలు చేయడం వల్ల మనం తోటి మానవుడి ఎడల అనేది మంచిగా వ్యవహరించడం వల్ల, పశుపక్షాదుల ఎడ మంచిగా వ్యవహరించడం వల్ల ఆ ఆపద అనేది తొలుగుతుంది అన్న విషయాన్ని మనం గమనించాలి. అంతిమంగా అభిమాన సోదరులారా, 10వ యొక్క నివారణోపాయం ఏమిటంటే, ఎవరైతే చేతబడి చేశాడని మనం అనుకుంటున్నాం, ఎవరి వల్ల అయితే మనకు దిష్టి తగులుతుంది అని మనం అనుకుంటాం, దిష్టిలో ఎదుటి వ్యక్తి ఉద్దేశం ఉండ సోదరులారా, మంచి వ్యక్తి యొక్క దిష్టి కూడా తగలచ్చు, అమ్మానాల దిష్టి కూడా తగలచ్చు, అయితే చేతబడి విషయంలో ఖచ్చితంగా ఉద్దేశం ఉంటుంది. కనుక ఇతను చేస్తున్నాడు, ఇతనే చేపించాడు అని మనకు తెలిసినా మనం ప్రతీకార ఇచ్చతో రగిలిపోకూడదు. ఎందుకు అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్ లో ఏమంటున్నాడు, వలా తస్తవిల్ హసనతు వలా సయ్యా ఇద్ఫా బిల్లతి హి అహ్సన్ ఫైదల్లది బైనక వబైనహు అదావ కన్నహు వలియుల్ హమీమ్, మంచి చెడు రెండు ఒకటి కాజాలవు, కనుక చెడును మంచి ద్వారా తొలగించండి. ఒక అశుభ్రమైన ప్రదేశం ఉందంటే శుభ్రమైన నీళ్లతో పరిశుభ్రపరచాలి, అలా కాకుండా మనం కూడా అశుభ్రమైన నీళ్లతో పరిశుభ్రపరిచే ఆ స్థలం పరిశుభ్రమవుతుందండి, కాదు కదా. కనుక చెడుని మంచి ద్వారా మనం తొలగించాలి. అలా కనుక మనం చేసినట్లయితే ఏం జరుగుతుందండి, ఆ వ్యక్తి ఎవరైతే శత్రువుగా ఉన్నాడో మన ప్రాణ మిత్రుడిగా మారిపోతాడు. అతను సొంత బంధువు కావచ్చు, తమ్ముడు కావచ్చు, అన్న కావచ్చు, లేదంటే అమ్మానాన్న కావచ్చు, ఎవరైనా కావచ్చు. కనుక అభిమాన సోదరులారా, ఇది మనం గమనించాలి. ఆ తర్వాత గమనించాల్సిన అంతిమ విషయం ఏమిటంటే, అల్లాహ్ సుబ్హానహు వ తాలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మనకు పరమ ఆదర్శంగా నిలబెట్టాడు.
ఎంత సతాయించారండి జాతి వారు. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కోసం చేసిన దువా ఏమిటి? అల్లాహుమ్మగ్ఫిర్ లిఖౌమి ఫైన్నహుమ్ లా యాలమూన్, నా జాతి ప్రజల్ని క్షమించు దేవా, వారు నన్ను వారు గుర్తుపట్టే స్థితిలో లేరు అని. కనుక మొట్టమొదటి వారిని క్షమించాలి, రెండవది వారిని క్షమించమని అల్లాహ్ను వేడుకోవాలి, మూడవది అయ్యో తెలియక చేశారు అని మనమే అల్లాహ్ సుబ్హానహు వ తాలాతో చెప్పుకోవాలి. కనుక ఈ పద్ధతులు ఏవైతే ప్రస్తావించబడే 10 పద్ధతులు, ఈ పద్ధతులు మనం అవలంబించి వీటితో పాటు సూరతుల్ బకరా ఖురాన్లో చదవడం, మనము మన ఇంట్లో చదవడం కానీ, ఆయతలు కుర్చీని నిత్యం చేసుకోవడం కానీ, తదితర విషయాలు ఏవైతే ఉన్నాయో, మన పిల్లల విషయంలో తాయెత్తుల జోలికి వెళ్లకుండా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దువాల్ని మనం చదివి అనేది ఊదడం కానీ, ఇవేవైతే ఉన్నాయో వీటన్నిటినీ గనక మనం నిష్టగా పాటించగలిగినట్లయితే ఇన్షాల్లా ఇన్షాల్లా ఎవరి దగ్గరకు మనం వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఇన్షాల్లా ఇన్షాల్లా సుబ్హానహు తాలా సకల విధమైన కీడుల నుండి, చెడుల నుండి, చేతుబడుల నుండి, అవి ఉన్నా లేకపోయినా అల్లాహ్ మనల్ని కాపాడుతాడు అన్న విన్న విషయాల్లో అల్లాహ్ సుబ్హానతల్లా మంచిని గ్రహించి పాటించే సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించాలని కోరుతూ నా మాట నేను పూర్తి చేస్తున్నాను. ఆమీన్. బారకల్లాహ్ బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖురానిల్ హకీమ్ వనఫాని వయ్యాకుమిల్ ఆయాతి వదిక్రిల్ హకీమ్ ఇన్నహు తఆలా గఫూరు రహీమ్.